ముఖ్యంగా ఈ వచ్చే నెల కోవిడ్ ఔషధాలు కూడా రాపోతున్నాయి. ఒకవేళ కోవిడ్ కేసెస్ అన్నీ పెరిగితే మనము అన్ని రకాల చర్యలు తీసుకోవాలా, అవన్నిటికీ కూడా ప్రిపరేట్నెస్ కూడా చేసుకోండి అని డిసెచర్స్ గారికి, మెడికల్ సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, అదేవిధంగా ఎల్ఎంఓస్, పిఎస్ఎఫ్స్ ఇవన్నీ కూడా ఒకసారి డ్రై రన్ చేయడం దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. నిన్న బాబ్రీలు కూడా చేయించడం జరిగింది. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ డాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. అది కాకుండా మిగతా డెవలప్మెంటల్ వర్క్స్ పైన కూడా రివ్యూ చేశాము. దాదాపు మనకు దాదాపు 10-15 లక్షలు ఒక ఎక్స్రే మెషిన్ కూడా మనము సిఎస్ఆర్ ఫండ్స్ కింద నెక్స్ట్ వచ్చే వారం డెవలప్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఆ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు టేకప్ చేశారు పని కూడా, అది కూడా నెక్స్ట్ 1 మంత్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా లీకేజెస్ మన లీకేజెస్ ఈ వర్షాలు కొద్దిగా ఎక్కువ అయింది అని చెప్పారు, దానికి కూడా ఒక 25 లాక్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా త్వరతగతిలో పనులన్నీ పూర్తి చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పనులు నెక్స్ట్ 1-2 మంత్స్లో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నారు.